రక్షణ మార్గం, వే ఫర్ ద రిడెంప్షన్. 23వ సామాన్య వారంలోని బుధవారం పఠనాలు కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 11 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయం 20-26 వరకు. ధ్యానాంశం, ఉన్నతమైన వాటిని కాంక్షించు, గొప్ప బహుమానం పొందు. సీక్ వాట్ ఈస్ అబౌవ్, యువర్ రివార్డ్ విల్ బి గ్రేట్. కిమ్ జిహా అనే ఓ సౌత్ కొరియన్ కవి జీవితకాలం ఖైదీగా నుండా కోర్టు తీర్పునిచ్చింది. ఆ కవి చేసిన నేరం ఏంటంటే, తన పద్యాలలో పేదల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను విమర్శించడమే. ఆ విషమ పరీక్షలో కూడా ఆ కవి హాస్యాన్ని ఆస్వాదించేవాడు. అందుకు ఆగ్రహించిన న్యాయాధిపతి ఆ కవికి 7 సంవత్సరాలు అదనపు శిక్షను విధించింది. అది విన్న ఆ కవి తన తల్లితో, అమ్మా, నేను చచ్చిపోయిన తర్వాత కూడా 7 సంవత్సరాలు చెరసాలలోనే ఉండాలన్నమాట అన్నాడు. ఆయన తల్లి కొడుకుని పూర్తిగా సమర్థిస్తూ తన చుట్టూ చేరిన వారితో ఇలా అన్నది, మనము నిజంగా ఆ కవి అనుయాయులమైతే మనం కూడా పేదలు అణచివేయబడిన వారి కోసం పోరాటం సాగిద్దాం. మిత్రుడారా, ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం ఖాళీ చేసుకోవడం ద్వారా మన లోతైన కాంక్షలను తీర్చుకోగలుగుతాం. పేదవాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు, దుఃఖితులు ధన్యులు అని యేసు ప్రకటించారు. లూకా సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. అందువల్ల ఎవరైతే తమ దైవరాజ్యం విలువల కోసం ఖాళీ చేసుకుంటారో అటువంటి వాళ్ళు నింపబడతారని యేసు త్రోపరుస్తున్నారు. అటు వాళ్ళు ఆనందానికి మూలమైన దేవుని యొద్ద నుండి గొప్ప బహుమానం పొందుతారు. యేసు ఆనందానికి వ్యతిరేకం కాదు, కానీ నిజమైన ఆనందం ఎందులో ఉందో దాన్ని ప్రకటిస్తున్నారు. డబ్బుకి కానీ, సంతృప్తికరమైన ఆహారానికి కానీ, సౌకర్యాలకు కానీ యేసు వ్యతిరేకం కాదు. అయితే అవే ఆనందానికి కారణాలని వాటి వెంబడి పడి వెంపల్లాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మరి మిత్రుడారా, తాడిత పీడితుల పట్ల యేసు కనబరిచిన శ్రద్ధను, పరామర్శను ఆయన శిష్యులమైన మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం? సువిశేషాల్లో ఉపమానాలు అనే పుస్తకంలో ల్యూక్ మార్టిన్ ఈ క్రింది కథను రాశాడు. ఓ శ్రామికుడు ఓ దుకాణంలో అందమైన పూల వాసును చూసి చాలా ఇష్టపడ్డాడు. దాన్ని కొని తన ఇంట్లో పెట్టాడు. ఆ వాసు ముందు తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వెలవెలపోయాయి. అన్నీ అందవిహీనంగా గోచరిస్తున్నాయి అతనికి. అందుకే తన ఇంటినంతా శుభ్రం చేసి రంగులు వేయించాడు. పాడైన సామాగ్రిని అంతటినీ బాగు చేయించాడు. అలా క్రమక్రమంగా తన ఇంటిలో ఉన్న వస్తువులన్నింటినీ ఆ వాసుకు తగ్గట్టుగా సామాగ్రిని అందంగా తీర్చిదిద్దాడు. అలాగే పౌలు కొలొస్సీ పౌరులను సంబోధిస్తూ, మహోన్నతుడైన యేసుక్రీస్తులాగా వారి జీవితాలు రూపాంతరం చెందాలని నీటి పట్టణంలో ప్రోత్సహిస్తున్నాడు. అప్పుడే ప్రభు అయిన యేసు వారి హృదయాల్లో వశిస్తారని ఆయన ఉద్బోధిస్తున్నాడు. ఆయన అంటాడు, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందరి వస్తువుల కొరకు కాంక్షింపుడు అని పౌలు సలహా ఇస్తున్నాడు. కొలొస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన్ను తాను రిక్తులు చేసుకొని చివరి వరకు, సిలువ మరణం వరకు జీవించిన విషయం మనకు బాగా తెలుసు. అయితే ఆయన సంపూర్ణంగా ఖాళీ చేసుకోవడం, సంపూర్ణంగా నింపబడటం రెండు ఒకే క్షణంలో జరిగిపోయాయి. తన సమస్తం తండ్రికి అప్పగించిన తరువాత సమాప్తమైనది అని ప్రకటించాడు. శిలువ మీద ఎత్తబడిన యేసు
గ్రంథాల మహిమ కూడా లేపబడ్డారు. మరి మన విషయంలో కూడా అలాగే జరుగుతుంది. మన జీవితాన్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు దేవుని కోసమై దేవుని నుండి మనం కూడా సంపూర్ణ జీవంతో నింపబడతాం. శుభం. గాడ్ బ్లెస్ యూ.